ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. గతించిన దినములన్నీ కూడా మమ్మలను కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి ఈ నూతన దినములో ఈ రీతిగా మీ పాద సన్నిధిలో అమూల్యమైన మీ మాటలను మేము ఆలోచించుటకు మీరిచ్చిన ఈ సమయమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలు మీ మాటలు వినుచుండగా వారి ఎడల మీరు తోడుగా ఉండండి. వినబడుతున్న ప్రతి మాటను మీ పిల్లలు గ్రహించి అర్థం చేసుకున్నట్లు తగిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. కేవలం విడిచిపెట్టువారుగా కాక విన్న మాటలకు విలువనిచ్చి బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి క్రీస్తు వచ్చింది ఇశ్రాయేలీయుల కొరక, అందరి కొరక. క్రీస్తు వచ్చింది ఇశ్రాయేలీయుల కొరక, అందరి కొరక అనే అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచన చేద్దాం. యేసు వచ్చింది ఇశ్రాయేలీయుల కొరక, అందరి కొరక అనే ఈ ప్రశ్నను అడుగుతున్నవారు హేతువాదులు, బైబిల్ వ్యతిరేకులు. ఈరోజు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నవారు సమాజంలో చాలామంది ఉన్నారు. కారణం ఏమిటంటే, బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న ప్రజలు బైబిల్ని బాగా చదువుతున్నారు, బైబిల్ వాక్యాలను వింటున్నారు, దేవుని కోసం బ్రతకాలన్న తపనతో బ్రతుకుతున్నారు. రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం అనేది విస్తరిస్తూ ఉంది. ఈరోజు ప్రపంచ జనాభాలోనే అత్యధిక శాతం క్రైస్తవులు ఉండడం మనందరికీ తెలుసు. ఇది చూసినటువంటి అపవాది ఊర్చుకోలేక అసూయతో ఈ క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని, క్రీస్తును వెంబడించే వారిని ఆ మార్గములో నుండి తప్పించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ వాడు తన అనుచరులను ఈరోజు దేవుని పిల్లలపైకి రేపుతున్నాడు. సాతాను యొక్క అనుచరులైన వారు, బైబిల్కు వ్యతిరేకులైన వారు, హేతువాదులు అని పిలువబడుతున్న వారు ఎందరో ఈరోజు బైబిల్ని చదువుతూ ఆ బైబిల్లో ఏమైనా తప్పులుంటే పట్టుకుని క్రైస్తవులను నిలదీసి అడిగి వారిని దేవుని మార్గములో నుండి దూరం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒక భాగమే క్రీస్తు వచ్చింది ఇశ్రాయేలీయుల కొరక, అందరి కొరక అని అడుగుతున్నారు. ప్రియులారా, వారు ఎలాంటి ఆలోచనలతో ప్రశ్నలు అడిగినా క్రైస్తవులుగా వారికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మనకుంది. దేవుని గురించి ఏదైనా అడిగినప్పుడు తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు సమాధానం చెప్పవలసిన వాడై ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో నుండి దేవుడు మనను ప్రత్యేకించుకున్నది దేవుని గురించి చెప్పడానికే. మనం బైబిల్లో చూసినప్పుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మనము దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించటానికి, ఆయన గురించి చెప్పడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక బైబిల్ మనం బాగా చదివి బైబిల్పై మంచి అవగాహన తెచ్చుకొని ఈరోజు ప్రశ్నలు అడిగే ప్రతి ఒక్కరికి మనం సమాధానాలు చెప్పగలగాలి. మీరు ఆలోచించండి, బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని మనకు తెలియజేశారు? మిమ్ములను హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మీరు సిద్ధంగా ఉండాలి అని దేవుడు తన గ్రంథం ద్వారా మనకు తెలియజేశాడు. ఎప్పుడు ఎవరు ఏ సమయంలో ప్రశ్న అడిగినా క్రైస్తవుడు సమాధానం బైబిల్లో నుండి చెప్పగలగాలి.
ఆ స్థాయికి మనం వెళ్ళాలి అంటే బైబిల్ని బాగా చదవాలి, బైబిల్ని బాగా నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దేవుడు యెహోవా గ్రంథమును పరిశీలించి మీరు చదువుకునండి అని దేవుడు సెలవిచ్చాడు. దేవుని గ్రంథాన్ని మనం పరిశీలించి చదివి దానిపై చక్కని అవగాహన తెచ్చుకోవాలి. అంతేకాదు అలా మనం అవగాహన తెచ్చుకోవడం వలన ఈరోజు అజ్ఞానముగా మాట్లాడుతున్న వారి నోర్లు మనం మూయించగలం. బైబిల్లో దేవుని చిత్తాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించటం దేవుని చిత్తము అని వ్రాయబడింది. కనుక మనము వారి నోర్లు మూయించగలగాలి అంటే బైబిల్పై మనకు పట్టు ఉండాలి. బైబిల్ పట్టుకొని తిరగటం కాదు. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామందికి బైబిల్పై పట్టు లేదు. అలా పట్టు లేకపోవటం వలన హేతు అడిగే వారికి సమాధానం చెప్పే స్థితిలో ఈరోజు క్రైస్తవులు లేకపోవటం వలన బైబిల్ వ్యతిరేకులు క్రైస్తవ్యంపై విరుచుకుపడుతూ ఉన్నారు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని గురించి మనం చక్కగా చెప్పగలగాలి అంటే బైబిల్ బాగా నేర్చుకోవాలి, వాక్యాన్ని బాగా ఆలోచించాలి, వాక్యాన్ని చక్కగా విభజించి అర్థమయ్యేటట్లుగా మనం చెప్పగలగాలి. బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు 2 తిమోతి 2:15 ఒక మాట వ్రాయబడింది. 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నటకు జాగ్రత్త పడుము అని చెప్తున్నాడు. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారిగా మనము దేవునికి కనబరుచుకోవాలట. మనం వాక్యాన్ని విభజించి ఎవరికైనా చెబుతుంటే దేవుడు చూస్తాడట మనం మాట్లాడుతున్న మాటల వైపు. కనుక మనం చక్కగా వివరించగలగాలి, వాక్యాన్ని విభజించి చెప్పగలగాలి. దేవుని ఎదుట మనం యోగ్యులుగా కనబడాలి, సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి. ఒక పనివాడు ఎప్పుడు సిగ్గుపడే పరిస్థితి వస్తుంది? అప్పగింపబడినటువంటి పని చక్కగా చేయలేనప్పుడు ఆ పనివాడు సిగ్గుపడే పరిస్థితి ఉంటుంది. కనుక దేవుని పని మన మీద దేవుడు పెట్టాడు. దేవుని మాటలు ప్రకటించే బాధ్యత, ఆయన గుణాతిశయములను ప్రచురించే ఆ గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. కనుక ఆ పనిని మనం సరిగా చేయలేకపోతే మనము సిగ్గుపడే పనివారంగానే ఉండిపోతాం. కనుక దేవుని ఎదుట యోగ్యులుగా ఉండాలి, సిగ్గుపడ నక్కరలేని పనివారుగా ఉండాలి, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలన్నది మన పట్ల దేవుని యొక్క కోరిక, ఆయన ఉద్దేశం. ఇంకా మన బైబిల్లో చూస్తున్నప్పుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు అని మనం లేఖనాల్లో చూస్తాం. ఈరోజు మరి హేతువాదులైన వారు, బైబిల్ వ్యతిరేకులైన వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, క్రీస్తు వచ్చింది ఇస్రాయేలీల కొరక, అందరి కొరక అని అడుగుతున్నారు. మనం అందరి కొరకని చెప్పామనుకోండి, వాళ్ళేమంటున్నారంటే బైబిల్లో కొన్ని వాక్యాలు మేము చూపిస్తాము, దానిని బట్టి మీరు కూడా అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు వచ్చింది అందరి కోసం కాదు, కేవలం ఇస్రాయేలీల కొరకే ఆయన వచ్చాడని మేము నిరూపిస్తాము అంటున్నారు. వాళ్ళు ఎలాంటి వాక్యాలు తీసుకొని ప్రశ్నలు అడుగుతున్నారో ముందుగా మనం బైబిల్లో ఆ వాక్యాలను చూద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడిన మాట నేను చదువుతాను. మత్తయి సువార్త 10:5 చూడగలిగితే, మత్తయి సువార్త 10:5 చూడగలిగితే, యేసు ఆ 12 పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని, ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు 12 అపోస్తలులను ఏర్పాటు చేసుకొని వారిని సమాజంలోనికి పంపుచు ఆయన ఏమంటున్నాడంటే, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి,
సమరయుల ఏ పట్టణములో కూడా మీరు ప్రవేశించకండి. మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇశ్రాయేలీయులలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఇశ్రాయేలు వంశములోని నశించిన వారి యొద్దకు మీరు వెళ్ళండి అని ప్రభువు చెప్తున్నాడు. ఈ మాటను తీసుకొని ఈరోజు హేతువాదులైన వారు, బైబిల్ వ్యతిరేకులైన వారు ఏమంటున్నారంటే, మీ యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు కదా, మీరు వాక్యం ప్రకటించవలసింది అన్యజనులకు కాదు, ఇశ్రాయేలీయులలో నశించిన వారి యొద్దకే వెళ్ళమంటున్నాడు. కాబట్టి మీరు యేసుక్రీస్తు శిష్యులుగా పిలువబడుతున్న మీరు, క్రైస్తవులైన మీరు, అన్యజనులైన మా దగ్గరికి మీరు ఎందుకు వచ్చి వాక్యం చెప్తున్నారు? మీరు వెళ్ళి వాక్యం చెప్పాలి అనుకుంటే ఇశ్రాయేలీలలోనికి వెళ్ళి ఆ ఇశ్రాయేలీలకు తెలియచేయండి అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరలా వాళ్ళు ఇంకొక వాక్యాన్ని కూడా చూపించి మాట్లాడుతున్నారు. ఆ వాక్యాన్ని కూడా మనం చూడగలిగితే మత్తయి సువార్త 15వ అధ్యాయంలోని యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట అండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24 వచనంలో ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఇక్కడ 24 వచనంలో చూడగలిగితే ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై, మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు వెళుతున్నాడు. ఆ క్రమంలో ఆయన బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళాడండి. ఆ తూరు సీదోనుల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కనాను స్త్రీ, ఒక అన్యురాలు, యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చాడన్న సంగతి తెలుసుకొని తన కుమార్తెకు దయ్యము పట్టి బహు బాధపడుతున్న సమయంలో, మరి యేసుక్రీస్తు వారి యొద్దకు నేను వెళ్ళి నా కుమార్తెను స్వస్థపరచమని కోరుకుంటాను, ఆయన నా కుమార్తెను తప్పకుండా స్వస్థపరుస్తాడు, ఆయనకు అంత శక్తి ఉన్నదనే నమ్మకంతో ఆయన ఉన్న ప్రాంతానికి వచ్చిందండి. వచ్చి దావీదు కుమారుడా నన్ను కనికరించు, కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతుందని కేకలు వేస్తుంది. కానీ ఆయన పట్టించుకోకుండా ఆయన అలానే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో అపోస్తలైన వారు, అయ్యా ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కదా, ఈమెకి సహాయం చేసి పంపించమని అడిగినప్పుడు, అప్పుడు ప్రభువు అంటున్నాడు, నేను వచ్చింది ఇశ్రాయేలీల యొద్దకే కానీ మరెవరి యొద్దకు నేను పంపబడలేదు కదా, నువ్వెందుకు కేకలు వేస్తున్నావు అని అంటున్నాడు. ఆలోచించండి, ఈ మాటలను కూడా తీసుకొని ఈరోజు హేతువాదులైన వారు, బైబిల్ వ్యతిరేకులు, మరి మీ యేసుక్రీస్తు వారే చెప్తున్నారు కదా నేను వచ్చింది ఇశ్రాయేలీలలో నశించిన వారి యొద్దకే నేను వచ్చాను కానీ మరెవరి యొద్దకు నేను పంపబడలేదు కదా అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు చూస్తే నేను నశించిన ఇశ్రాయేలీల యొద్దకు మాత్రమే వచ్చాను, వారి యొద్దకే పంపబడ్డాను కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని ఆయన తెలియచేస్తున్నట్టుగా ఉంది. కాబట్టి మరి మీ యేసుక్రీస్తు వారే నేను ఎవరి యొద్దకు రాలేదు, నశించిన ఇశ్రాయేలీల యొద్దకే వచ్చాను, వారి కోసమే వచ్చాను, వారి కొరకే నేను పంపబడ్డాను అని తెలియచేస్తున్నప్పుడు మీరెందుకు ఇశ్రాయేలీలు కొరకు కాదు అందరి కోసం వచ్చాడని మాట్లాడుతున్నారు? మీరెందుకు అన్యజనులైన వారికి వాక్యం చెప్తున్నారు? మీరు వాక్యం చెప్పాలనుకుంటే ఆ నశించిన ఇశ్రాయేలీల యొద్దకే వెళ్ళండి, మరి ఎవరి యొద్దకు మీరు వెళ్ళవద్దు అని ఈరోజు హేతువాదులైన వారు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో ఒక విషయం మనకు అవగాహన కావాలి అంటే ఒకే చోట మనం ఒక వాక్యాన్ని తీసుకుని ఆలోచిస్తే మనకు అర్థం కాదు. ఒక సందర్భం ఒక చోటనే బైబిల్లో వ్రాయబడి ఉండలేదు. కొంత ఇచ్చట కొంత అచ్చట
దేవుని యొక్క వాక్యం మనకు దొరుకుతుంది. మనకు సమాధానం రావాలి అంటే కొంత ఇచ్చట చదవాలి, కొంత అచ్చట చదవాలి. వాటన్నిటిని మనం సమకూర్చుకొని మనం ఆలోచించినప్పుడే ఒక విషయం మనం బైబిల్లో అర్థం చేసుకోగలుగుతాం. ఇంతకీ యేసుక్రీస్తు వారు వచ్చింది ఇశ్రాయేలీల కొరకేనా, అందరి కొరకు వచ్చాడా? మనం లేఖనాల్లో నుండి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక వాక్యాన్ని చూడగలిగితే, యెషయా గ్రంథము 49:6 ప్రియులారా, యెషయా గ్రంథము 49:6లో, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయ్యుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అని యేసుక్రీస్తు వారిని గూర్చి దేవుడు ఒక ప్రవచనాన్ని తెలియచేశాడండి. ఇది క్రీస్తును గూర్చినటువంటి ప్రవచనం. ఈ ప్రవచన వాక్యంలో యెషయా గారు రాస్తున్న మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు వారితో, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లు ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రక్షించునట్లును నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్ప విషయము. ఇశ్రాయేలులో ఉన్నవారిని ఉద్ధరించి వారికి మాత్రమే సేవ చేస్తూ నరకము నుండి తప్పించడం అనేది, ఇశ్రాయేలుని తప్పించడం అనేది స్వల్ప విషయం. అది పెద్ద గొప్ప సంగతి ఏమీ కాదు. కానీ నిన్ను ఎవరి కోసం నేను నియమించుకున్నాను అంటే, ఇశ్రాయేలుల కొరకే కాదు, అందరి కొరకు. భూదిగంతముల వరకు నీవు కలుగజేయు రక్షణకు సాధనము అగుటకై అన్యజనులకు వెలుగుగా ఉండుటకు నేను నిన్ను నియమించాను అంటున్నాడు. అన్యజనులైన వారి కోసం కూడా యేసుక్రీస్తు వారు నియమించబడ్డారు. ఆయన చెప్పినట్టుగా నశించిన ఇశ్రాయేలు యొద్దకు ఆయన పంపబడ్డాడు. అంతేకాదు, భూదిగంతముల యందు ఉన్న వారందరి కొరకు ఆయన పంపబడినట్లుగా, ఆయనను దేవుడు నియమించుకున్నట్టుగా మనం ఈ వాక్యంలో చూడగలం. ఇంకా మనం వేద గ్రంథాన్ని మనం ఆలోచించగలిగితే, లూకాసు వార్త 2:10-11 దేవదూతలు ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రెల కాపరులతో యేసుక్రీస్తు యొక్క జనన వార్తను ప్రకటిస్తూ వాళ్ళు చెప్పినటువంటి మాటను మనం ఆలోచిస్తే, మీరు భయపడకండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇది ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము అంటున్నారండి. ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము అంటున్నారండి. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టింది ప్రజలందరి కొరక. ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము అంటున్నాడండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించింది, ఈ లోకానికి వచ్చింది కేవలం ఇశ్రాయేలుల కొరకే కాదు, ప్రజలందరి కొరకు అని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే లూకాసు వార్తలో 25:25 సుమియోను అనే ఒక భక్తుడు మనకు యెరూషలేము దేవాలయంలో ఉంటున్నట్టు కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత ఆయనను యెరూషలేము దేవాలయానికి తీసుకుని వచ్చారు యోసేపు మరియమ్మలు. ధర్మశాస్త్రంలో ఉన్న వ్రాయబడినటువంటి ఆ ఆజ్ఞల చొప్పున ఆయనకు జరిగించటం కొరకు యెరూషలేము దేవాలయానికి యేసుక్రీస్తును తీసుకొని వచ్చినప్పుడు, సుమయోను భక్తుడు యేసుక్రీస్తు వారిని తన చేతుల్లోనికి తీసుకొని ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూడగలిగితే అద్భుతమైన మాటలు వ్రాయబడ్డాయండి. ఇక్కడ మనం 29 లూకాసు వార్త 2:29 నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనించుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను
నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణను నేను కన్నులారా చూచి తిని అంటున్నాడండి. నిజంగా ఆ చిన్నారి శిశువుగా ఉన్న యేసుక్రీస్తును తన చేతుల్లోనికి తీసుకొని సుమయోను భక్తుడు చెబుతున్న మాటలు మనం చూస్తే దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. నాదా, ఇప్పుడు నీ మాటల చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను ఇశ్రాయేలు ప్రజలకు మహిమగా ఉండడానికి నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను, ఆ రక్షణను తెచ్చే రక్షకుణ్ణి నేను కన్నులారా చూశానయ్యా. కన్నులారా ప్రభువును చూసే, ఆ రక్షకుణ్ణి చూసే భాగ్యాన్ని నీవు నాకు ఇచ్చావు నాథా అని ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, సుమయోను గారు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడింది లోకరక్షణ కొరకు, అన్యజనులకు వెలుగును చూపించటానికి, వెలుగులోనికి తీసుకురావడానికి, అనగా వారిని రక్షించటానికి, అంతేకాదు ఇశ్రాయేలీలకు మహిమగా ఉండడానికి. అన్యజనులైన వారందరికీ రక్షణ, ఇశ్రాయేలీలకు మహిమ కలగటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు. ఇశ్రాయేలీలకు మహిమ అంటే మా వంశములో పుట్టాడని వాళ్ళు చెప్పుకునే విధంగా వారి వంశంలో పుట్టాడు, కానీ ఆయన పుట్టింది ప్రపంచ ప్రజలందరి కోసం. ప్రపంచ ప్రజలందరినీ రక్షించటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడండి. మీరు మత్తయి సువార్త 11:28 యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మీరు చూడగలిగితే ఆయన అందరికీ పిలుపునిస్తున్నాడండి. ఆయన ఈ లోకంలో సేవను ప్రారంభించినప్పుడు అనేక ప్రాంతాలకు వెళుతూ ఆయన అందరినీ పిలుస్తున్నట్టుగా చూడగలం. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, సమస్త జనులారా అంటున్నాడండి. ఇంతకీ ప్రజలందరిపై ఉన్న భారం ఏమిటి అని మనం లేఖనాల్లో చూస్తే ప్రజలపై మోపబడిన భారం పాపభారం. పాపభారమును మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, వస్తే నేను మీ పాపభారాన్ని తీసివేసి నేను మీకు విశ్రాంతినిస్తానని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. సమస్త జనులారా అని ఆయన అందరికీ పిలుపునిస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అలాగే పౌలు గారి మాటల్లో మనం చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని పౌలు గారు మాట్లాడతారు తిమోతి పత్రికలో. ప్రియమైన దేవుని వారలారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడట. ఎవరు పాపులు? సమస్తమైన జనులను పిలుస్తున్నాడంటే ప్రజలలో ఉన్నవాళ్ళు పాపులుగా కనిపిస్తున్నారు. మనం బైబిల్లో చూసినప్పుడు రోమా 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో పుట్టినవారు ఎదిగి ప్రతి ఒక్కరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమ అనగా పరలోకాన్ని పొందలేకపోతున్నారు. కనుకనే పాపములో ఉన్న వారందరినీ రక్షించుటకు, ఆ పాపముల నుండి వారిని విడిపించుటకు, పాపభారాన్ని మనుషుల మీద నుండి తొలగించుటకు, పరలోకానికి అందరినీ నడిపించటం కొరకు, నరకమనే ప్రమాదము నుండి తప్పించటం కొరకు మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే క్రీస్తు ఈ లోకానికి వచ్చింది కేవలం ఇశ్రాయేలీల కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు ఆయన పంపబడ్డాడు అని మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని వారలారా. అలాగే యోహాను సువార్త 3:16 మనం చూడగలిగితే యోహాను 3:16 ఈరోజు క్రైస్తవులందరికీ సుపరిచితమైనటువంటి మాట ఇది. అదేదనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు యేసుక్రీస్తును ఎందుకు అనుగ్రహించాడు? ఆయన మనందరినీ ప్రేమించి, దేవుడు మనందరినీ ప్రేమించి మనం నరకానికి వెళ్ళకుండా మనలను ఆ నరకమనే ప్రమాదము నుండి తప్పించటానికి, నిత్య జీవానికి మనలను వారసులుగా చేయడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడండి. ఆ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, ఆ అద్వితీయ కుమారుడే యేసుక్రీస్తు. ఆయన యందు ఎవరైతే విశ్వాసముంచుతారో వారందరూ కూడా నశించకుండా నిత్య జీవమును పొందటానికి ఆ యేసుక్రీస్తుని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు నశించటం ఆయనకు ఇష్టం లేదు. బైబిల్లో మనం చూసినప్పుడు దుష్టుడు మరణము నొందుట నాకేమాత్రమైనా సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అన్నాడు దేవుడు. కనుక పాపం చేసిన ప్రతి ఒక్కరి కొరకు, ప్రపంచములో ఉన్న వారందరి కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. అలాగే మీరు యోహాను సువార్త 12:47 మీరు చూడగలిగితే, యోహాను సువార్త 12:47 లోకమునకు తీర్పు తీర్చుటకు నేను రాలేదు కానీ లోకమును రక్షించుటకే నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడండి. లోకానికి తీర్పు తీర్చడానికి కాదట, లోకాన్ని రక్షించటానికి, లోకంలో ఉన్న మనుషులను పరలోక రాజ్యానికి చేర్చటానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడ్డాడు అని ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, మరి మనం యెషయా గ్రంథము నుండి యోహాను సువార్త 12 వరకు ఎన్నో వచనాలను చూసాం కదా. ఈ వచనాలన్నీ మనకు తెలియచేస్తున్న విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోని పుట్టింది, ఆయన ఈ లోకానికి వచ్చింది కేవలం ఇశ్రాయేలుల కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు ఆయన పంపబడ్డాడన్న వాస్తవం మనకు అర్థమవుతుంది. అంతేకాదు, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన వాక్యాన్ని విని, ఆయనను నమ్మి ఆయనను వెంబడించిన వారిలో ఎంతోమంది అన్యజనులు కూడా ఉన్నారన్న సంగతి హేతువాదులైన వారు తెలుసుకోవాలి. ఈరోజు బైబిల్ వ్యతిరేకులైన వారు తెలుసుకోవాలి, ఆయన ఈ లోకంలో ఉండగా అన్యజనులైన వారు కూడా ఆయన మాటలు విని యేసుక్రీస్తును వెంబడించినట్లు బైబిల్లో మనం చూడగలం. యోహాను సువార్త 4:1 మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది, ఆమె సమరయ స్త్రీ. సమరయులు అనగా ఎవరు? వారు అన్యజనులండి. సమరయులను యూదులు అంటరాని వారుగా చూస్తారు, వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు, వాళ్ళతో సహవాసం కూడా చేయరు. అలాంటి సమరయులలో ఉన్నటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు వారి మాటల ద్వారా వెలిగించబడింది. ఆమె ప్రభువునొద్దకు రావడమే కాకుండా ఆమె గ్రామములో ఉన్న అనేక మందిని, ఎంతోమందిని ఆమె ప్రభు యొద్దకు నడిపించగలిగింది. యేసుక్రీస్తు వారు సమరయ మార్గం గుండా వెళుతున్నాడు. సుఖారు అనే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ యాకోబు గారు త్రవించిన బావి కనిపించిందండి. ఆ బావి యొద్దకు ఆయన వెళ్ళాడు. అదే సమయానికి ఆ మధ్యాహ్నం వేళ ఈ సమరయ స్త్రీ కూడా నీళ్ల కోసం వచ్చింది. ఆమెను ప్రభు అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహమున కిమ్మని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా మీరు యూదులు, మేము సమరయులము, మీకు మాకు ఎటువంటి సాంగత్యం లేదే, మీరు నేను ఇచ్చే ఈ నీళ్లు ఎలా త్రాగుతారు? మీ దగ్గర తోడుకోవటానికి కూడా ఏ పాత్ర కూడా లేదే అని మాట్లాడుతున్నప్పుడు ఆమెతో ప్రభు అన్నాడు, అమ్మా అసలు నేనెవరో నీకు తెలీదు, నేనెవరో నీకు అర్థమైతే నీవే నన్ను నీళ్ళు అడుగుతావు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడు కూడా దప్పికగొనడు అని చెప్పాడండి. ఆ మాట ఎప్పుడైతే ఆమె విన్నదో, అయ్యా నీవిచ్చే నీళ్లు త్రాగితే దప్పికే కాదు అంటున్నావు కదా, ప్రతిరోజు నేను నీళ్ళ కోసం ఇంత దూరం వస్తున్నాను, ఈ ప్రయాసంతా నాకు లేకుండా ఆ నీళ్ళు ఏదో నాకు ఇవ్వండి అని అడుగుతుంది యేసుక్రీస్తు వారిని. అప్పుడు ఆయన అన్నాడు, నేను నీకు నీళ్ళు ఇస్తాను కానీ నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నాడండి. అప్పుడు ఆమె అంటుంది,
అయ్యా నాకు పెనిమిటులు లేరు. అప్పుడు ఆయన అన్నాడు, నీకు ఐదుగురు పెనిమిటులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడు అని ప్రభువు మాట్లాడారు. ఆ మాట వినగానే ఆమె ఆశ్చర్యపోయి, నా జీవితాన్ని నా బ్రతుకునే ఈయన చెప్పగలిగాడు అంటే ఈయన సామాన్యుడు కాదు, ఈయన నిజంగా ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన మహనీయుడు మెస్సయ్య, ఈయనే క్రీస్తు అని ఆమె నమ్మగలిగింది. ప్రియమైన దేవుని వారలారా, వెంటనే ఆమె ఏమి చేసిందో తెలుసా? ఆమె తెచ్చుకున్న ఆ నీళ్ల కుండను అక్కడే విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆమె గ్రామంలో ఉన్న వారందరికీ తెలియజేస్తుంది. ఏమని? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూడడానికి మీరు కూడా రండి, ఈయన క్రీస్తు కాడా, ఈయన రక్షకుడు కాదా, మీరందరూ ఆయన దగ్గరకు రండి అని చెప్పినప్పుడు ఆ గ్రామములో ఉన్న వారంతా ఆయన యొద్దకు వచ్చారట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ సమరయ స్త్రీ యేసుక్రీస్తు మాటలు విన్న తర్వాత ఆ మాటలకు తన మనసును మార్చుకుంది, గ్రామంలోనికి వెళ్ళింది, అందరినీ ప్రభు యొద్దకు తీసుకుని వచ్చింది. ఇక ఆ ప్రాంతంలో, ఆ సమరయుల గ్రామమైన సుఖారు గ్రామంలో యేసుక్రీస్తు వారు ఆయన 2 రోజులు వాళ్ళతో గడిపాడటండి. ఆయనకు ఇవ్వబడిన సమయమే కొంచెం. 3.5 సంవత్సరాల కాలంలో ఆయన తన సేవనంతా ముగించుకోవలసి ఉన్నాడు. ఆ చిన్న కాలంలోనే 2 దినములు ఆ యొక్క సమరయ స్త్రీ గ్రామంలో ఆ ప్రజల మధ్య ప్రభు ఉండిపోయాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాల్లో చూడవచ్చు. ఆ యోహాను సువార్త 4:39-42 కనిపిస్తుంది ఆ మాటలు. ఆ గ్రామంలో అనేక మంది ఆయన యందు సమరయులు విశ్వాసం ఉంచారట. సమరయులు విశ్వాసం ఉంచారు. మరి సమరయుల యొద్ద ఎందుకున్నాడండి ఆయన? కేవలం ఒక ఇస్రాయిలీల కోసమే ఆయన వస్తే సమరయుల గ్రామంలో 2 దినాలు ఉండవలసిన అవసరం ఏముంది? వాళ్ళకి ఎందుకు పరలోకాన్ని గురించిన మాటలు చెప్పాలి? మరి వాళ్ళు విశ్వసించినప్పుడు వాళ్ళతోనైనా చెప్పగలగాలి కదా ఆయన, నేను వచ్చింది ఇస్రాయిలీల కొరకే, మీ కొరకు కాదు, మీకు నేను ఈ మాటలు చెప్పను, మీరు విశ్వసించవలసిన అవసరత లేదు, నేను వచ్చింది మీ కొరకు కాదు అనే మాటలు వారితో చెప్పలేదు. వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు అంటే మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఇస్రాయిలీల కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు వచ్చాడు ఆయన, అన్ని జనుల కొరకు కూడా వచ్చాడన్న సంగతి మనము గ్రహించాలి. ప్రియులారా, మీరు మత్తయి సువార్త 8:5 మీరు చూడగలిగితే ప్రభు అనేక ప్రాంతాలను దర్శిస్తూ కపెర్నహోము ప్రాంతానికి వచ్చాడండి. ఆ కపెర్నహోములో ఒక శతాధిపతి ఉన్నాడండి. ఆ శతాధిపతి యేసుక్రీస్తు ఈ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకొని ఆయన రోగులను స్వస్థపరచగలుగుతున్నాడు, ఆయన ఒక గొప్ప మహనీయుడని తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చి, అయ్యా నా దాసుడు, నేను శతాధిపతిని, నాకు సైనికులు ఉన్నారు, నా దాసులలో ఒక దాసుడు మరి అనారోగ్యంతో పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడు, సహాయం చేయండి అని అడిగినప్పుడు నేను నీ ఇంటికి వస్తాను అని ప్రభువు చెప్పాడండి. ఆ సమయంలో ఆయన అంటాడు, అన్యజనుడైన ఆ శతాధిపతి, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని తెలియజేశాడండి. యేసుక్రీస్తుకున్న శక్తి, ఆయన మాటల్లో ఉన్న ఆ ప్రభావం ఆయనకు తెలుసండి. మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటున్నాడండి. యేసుక్రీస్తు మాట మీద ఎంత నమ్మకం ఈ శతాధిపతికి! ఈరోజు క్రైస్తవ్యంలో ఎంతోమంది నీ మాట చాలయ్యా అని పాటలు పాడుతున్నారు, కానీ ఆయన మాట చాలన్నట్టుగా బ్రతుకుతున్నారా? లోకంలో ఉన్నవన్నీ కావాలని ఆరాటపడుతున్నారు. మాకు ధనం కావాలి, మాకు మంచి భవనాలు కావాలి, మేము కారుల్లో తిరగాలి, విమానాల్లో ప్రయాణం చేయాలి, మేము గొప్పగా ఉండాలి, మేము కోటీశ్వరులం అయిపోవాలి, ఈ ఆరాటం ఏంటండి? నీ మాట చాలు అన్నప్పుడు ఎంత తగ్గించుకొని బ్రతకాలి! లోకంలో ఉన్న వాటిపై ఆశ లేకుండా దేవుని మాటలపైనే ఆశతో బ్రతకాలి దేవుని పిల్లలు. దేవునికి అవమానం తీసుకొచ్చే పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. ఒక్కసారి మీరు ఈ శతాధిపతిని ఆలోచించండి, నీ మాట చాలు అంటున్నాడండి.
అంటే యేసు మాటలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఆ సమయంలో మీరు చూడగలిగితే ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడిన మాట, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడండి. ఎప్పుడైతే శతాధిపతి ఈ మాట అన్నాడో ఆ ప్రక్కనున్నటువంటి ఇశ్రాయేలుని చూసి ఆయన అంటున్నాడు, ఇంతకాలం నేను ఇశ్రాయేలుల మధ్య ప్రయాసపడుతున్నాను, ఇశ్రాయేలుల మధ్య నేను ఉంటున్నాను, ఇంతకాలంగా ఎవరిలో కూడా నేను చూడలేదు, ఇంత విశ్వాసాన్ని అంటున్నాడండి. ప్రియమైన దేవుని వారలారు ఆలోచించండి, ఆ మాట ప్రభు విని ఆశ్చర్యపడ్డాడు. అప్పటి వరకు ఇశ్రాయేలులైన వారు, యూదులైన వారు ఏమనుకుంటున్నారంటే, పరలోకం మాకే దేవుడిస్తాడు, ఇక ఎవరికి పరలోకాన్ని ఆయన ప్రసాదించడు, మేమే నీతివంతులం, మేమే దేవుని పిల్లలం, పరలోక రాజ్యంలో ప్రవేశించేది మేమే అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ప్రభు వాళ్లతో అంటున్నాడు. అక్కడ క్రింద మాటలో చూస్తే అనేకులు, 11వ వచనంలో అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. చూసారా, పరలోకంలో ప్రవేశించేది కేవలం ఇశ్రాయేలులమైన మేమే అని మీరు అనుకుంటున్నారు కదా, కానీ అనేకులైన వారు తూర్పు నుంచి వస్తారు, పడమర నుంచి వస్తారు, అనేక ప్రాంతాల నుంచి వచ్చి అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో కూడా పరలోక రాజ్యములో వారితో కూర్చుంటారని ప్రభు మాట్లాడుతున్నారండి. నిజంగా శతాధిపతిలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పది! ఆ విశ్వాసాన్ని చూసి శతాధిపతి యొక్క దాసుణ్ణి యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. మరి ఎందుకు ఆయన స్వస్థపరిచాడు అంటే, ఆయన వచ్చింది కేవలం ఇశ్రాయేలీల కొరకే కాదు, అందరి కోసం వచ్చాడని ప్రతి ఒక్కరూ గ్రహించగలగాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలను చూడగలిగితే, అపోస్తుడైన పౌలు గారిని లోకంలో నుండి యేసుక్రీస్తు వారు తన పరిచర్య కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఇశ్రాయేలు గోత్రాలలో ఒక గోత్రానికి చెందినవాడే ఈ యొక్క పౌలు, కానీ ఆయనను ఏర్పాటు చేసుకున్నది కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు, అన్యజనులైన వారి కోసం కూడా ఆయనను ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చూడగలం. ఒకసారి మీరు అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో 15వ వచనం చూడగలిగితే, అననీయాతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేనేర్పరచుకునిన సాధనమై ఉన్నాడు అంటున్నాడు. దమస్కు పట్టణంలో అననీయ అనే ఒక భక్తునితో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట, అననీయ ఇదిగో ఈ పట్టణంలోనికి పౌలు వచ్చాడు, అతని దగ్గరకు నువ్వు వెళ్ళాలి, అతని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, అతనిని నేను ఏర్పాటు చేసుకున్నాను, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను, అతను అనేక మందిని నా వైపు మళ్ళిస్తాడు, ఇశ్రాయేలుల ఎదుటను అలాగే అన్యజనుల ఎదుటను కూడా నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. చూసారా, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, అందరి ఎదుట నేను వాడుకోబోతున్నాను అతనిని, నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. పౌలును ఎవరి కోసం ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలుల కొరకు మాత్రమే కాదు, అన్యజనుల కొరకు కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తుడైన పౌలు గారు అనేక మంది అన్యజనులకు ఆయన సువార్తను ప్రకటించి అనేక సంఘాలు కట్టాడండి. ఇటు ఇశ్రాయేలులకు చెప్పాడు వాక్యం, అన్యజనులైన వారికి వాక్యం చెప్పి అనేక మందిని ఆయన వెలిగించాడు. ఇంకా మనం బైబిల్లో మరొక సందర్భాన్ని చూడగలిగితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనంలో కొర్నేలి అనే ఒక భక్తుడు కనిపిస్తాడండి. కొర్నేలి
ఇతనొక శతాధిపతి. ఇటలీ పటాలమనబడిన పటాలములో కొర్నేలి అనే ఈ వ్యక్తి శతాధిపతిగా మనకు కనిపిస్తున్నాడు. ఆ 10వ అధ్యాయం మొదటి వచనంలో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారా, ఇతను భక్తిపరుడట. ఇతను దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటమే కాకుండా ప్రజలకు బహు ధర్మము చేస్తూ ఉన్నాడటండి, దేవునికి ప్రార్థనలు చేస్తున్నాడు. ఇతను కూడా ఒక అన్యుడండి, ఇతను ఒక శతాధిపతి, రోమా ప్రభుత్వపు ఉద్యోగి. ఇతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ సత్యమైన దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో, పరలోకాన్నిచ్చే ఆ దేవుడు ఎవరో తెలియని పరిస్థితి అండి. ఈరోజు నిజదేవుడు తెలియకపోయినా చాలామంది దేవుడు అంటే భయం కలిగిన వారు ఉంటారు సమాజంలో. అయితే దేవుడు అతన్ని ప్రేమించి అతనికి వాస్తవాన్ని తెలియపరచడం కోసం ఒక దేవదూతను ఆయన ఇంటికి పంపించాడు. ఆ దేవదూత వచ్చి, కొర్నేలి, ఇదిగో ఈ ప్రాంతంలో యొప్పే అనే పట్టణంలో పేతురు ఉన్నాడు, అతను నువ్వు పిలిపించుకోవాలి, అతను నువ్వు చేయవలసిన కార్యక్రమాల గురించి తెలియజేస్తాడు అని చెప్పినప్పుడు ఆ పేతురు ఇంటికి మనుషులను పంపించి ఆ పేతురు గారిని పిలిపించుకున్నాడండి. ఆ పేతురు వచ్చి దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు దేవుడు అతనిని పిలిచి నీవు వెళ్ళి అతనికి నా మాటలు తెలియచేయాలన్నప్పుడు అతనికి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అతను అర్థం చేసుకోగలిగాడు. ఏమని, ఇప్పటి వరకు మేము ఇశ్రాయేలీల కొరకే దేవుడు అనుకున్నాం, యేసుక్రీస్తు ఇశ్రాయేలీల కొరకే అనుకున్నాం, కానీ ఆయన అందరి కొరకన్న సంగతి మాకు అర్థమవుతుంది. చూసారా, ఇశ్రాయేలీల యొద్దకే వెళ్ళమని చెప్పిన ప్రభు అన్యజనుడైనటువంటి ఈ కొర్నేలి ఇంటికి వెళ్ళమని కూడా దేవదూత ద్వారా ఆయనకు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ కొర్నేలి మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఆ అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 34-35 వచనాల్లో వ్రాయబడిన మాటలు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మాట్లాడుతున్నాడు. దేవునికి పక్షపాతం లేదు, దేవునికి అన్యజనులని ఇశ్రాయేలు అనేది ఏదీ లేదు, ఎందుకంటే ఆయనకు అందరూ పిల్లలే. ఆయన పక్షపాతి కాడు, ఆయన పక్షపాతి కాడని నేను గ్రహించుచున్నాను, ఏ జనములోనైనా ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన రక్షించటానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడన్న సంగతి పేతురు గారు మాట్లాడుతూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఇశ్రాయేలుకు మాత్రమే కాదు అందరికీ ప్రభు అని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అందరి కొరకని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తును విశ్వసించిన వారిని మనం చూడగలిగితే అనేకులు ఇశ్రాయేలీలు ఆయన యందు విశ్వాసం ఉంచారు, అనేకులు అన్యులైన వారు కూడా అపోస్తలుల కాలంలో ఆయన యందు విశ్వాసం ఉంచినట్టుగా మనం తెలుసుకుంటాం. క్రీస్తు కాలంలో, అపోస్తలుల కాలంలో, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పక్షపాతి కాడండి. ఆయన సంకల్పములో అందరము ఉన్నాం. ఎఫేసి పత్రికలో ఆ 1:4-6 వచనాలు మనం చూడగలిగితే ఆయన జగత్తునకు పునాది వేయబడక మునిపే అందరినీ ప్రేమ చేత క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడని వ్రాయబడింది. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఆయన ముందుగా తన కోసం మనలను నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలెనని జగత్తునకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకొనెను అని వ్రాయబడింది. మనలను అని ఆయన అంటున్నాడు ఎఫేసి సంఘానికి ఆ ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ. ఇంతకీ ఎఫేసు పట్టణంలో ఉన్న వారెవరు?
ఎవరితో మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచిస్తే వాళ్ళు అన్యజనులండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను పౌలును నేను ప్రార్థించుచున్నాను. చూసారండి, అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు ఖైదీనైన నేను ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు. ఎఫెసీ పట్టణములో క్రీస్తును అంగీకరించిన వారు ఎవరు అంటే అన్యజనులు. అన్యజనులను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? ఆ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడినట్టు జగత్తు పునాది వేయబడకముందే, జగత్తునకు పునాది వేయబడకమునిపే క్రీస్తు ద్వారా అందరినీ ఏర్పాటు చేసుకున్నాడండి ఆయన. క్రీస్తును ఎవరి కోసం ఆయన నియమించాడు అంటే కేవలం ఒక ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం అనేది అనుకోకుండా జరిగినది కాదండి. జగత్తు పునాది వేయబడక మునిపే అది దేవుని ప్రణాళిక. నా పిల్లలైన వారు పాపం చేస్తారు, పాపం చేసిన వారిని నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను రక్షణ మార్గంలోనికి తెచ్చుకోవాలని ఆయన సంకల్పం. ఆలోచించండి, ఇకపోతే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చారండి స్వస్థత కోసం. సమీపించి కేకలు వేస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మను కనికరించు, మమ్మలను స్వస్థపరచు అన్నప్పుడు ఆయన వారి యొక్క ఆ బాధను చూసి మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకోండి అన్నాడు. వారు యాజకునికి కనబరుచుకోవడానికి వెళుతుండగానే మార్గంలోనే వాళ్ళకు స్వస్థత వచ్చిందండి. వారు ఆ స్వస్థత వచ్చిందని తెలుసుకొని ఆనందంతో ఇక యేసుక్రీస్తును మరిచిపోయారు, వారి ప్రాంతాలకు వారు వెళ్ళిపోయారు. కానీ వారిలో ఒక వ్యక్తి మాత్రం, ఒకప్పుడు నా పరిస్థితి వేరు, ఇప్పుడు నా పరిస్థితి వేరు, ఈ స్థితిలోనికి నన్ను ప్రభు తీసుకొచ్చాడు గనక ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియచేయాలని వెనకకు వచ్చాడండి. వచ్చి ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ ఒక్క అన్యునికి తప్ప ఎవరికి కృతజ్ఞత లేదా అని మాట్లాడుతున్నాడు. ఆలోచించండి, వచ్చిన అతను ఎవరు? వెనకకు వచ్చిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అన్యజనుడండి. అంటే అన్యజనులను కూడా ఆయన రక్షించాడు, అన్యజనులను కూడా ఆయన స్వస్థపరిచాడు. పక్షపాతం లేదండి. మరి ఈ మాటలన్నీ చూసిన తర్వాత చాలామంది అడుగుతున్నారు, బాగానే ఉందండి మీరు చెప్పిన మాటలు, అందరి కొరకు వచ్చాడని వాక్యాలు చూపిస్తున్నారు, మరి యేసుక్రీస్తు శిష్యులకు ఎందుకు చెప్పాడు ఆ మాట? మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుండా నశించిన ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళమని ఎందుకు చెప్పాడు అని ఆ మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 5వ వచనాలని చూపిస్తున్నారండి. ఎందుకంటే ఆయన ఆ మాట చెప్పడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఏమండి, మొట్టమొదట ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళమని చెప్పడానికి గల కారణం ఏమిటంటే ప్రవచనాలు ఇశ్రాయేలుకు మాత్రమే తెలుసండి. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. క్రీస్తును గురించి ఇశ్రాయేలుకే తెలుసు ఆ కాలంలో. అందుకని తెలిసిన వారి యొద్దకు వెళ్ళి మీరు సత్యాన్ని బోధించండి, ఎందుకంటే మీరు చెప్పే మాటలు వాళ్ళు గ్రహించగలుగుతారు ముందుగా. కాబట్టి ముందుగా మీరు వెళ్ళవలసింది ఇశ్రాయేలుల యొద్దకే కానీ అన్యజనుల యొద్దకు కాదు అని చెప్పాడు. అలాగని ఆయన ఇక ఎప్పుడు కూడా వారిని అన్యజనుల యొద్దకు వెళ్ళవద్దని చెప్పాడా అంటే కాదండి. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చూడగలిగితే ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడిన మాటలు మీరు చూడగలిగితే, ప్రియులారా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని వ్రాయబడింది. మీరు అనగా ఎవరికి చెప్తున్నాడు? మొట్టమొదట ఎవరికైతే అన్యజనుల దారిలోనికి వెళ్ళవద్దని చెప్పాడో ఆ అపోస్తలులకే తెలియజేస్తున్నాడు. నాయనా, మీరిప్పుడు ఇశ్రాయేలు యొద్దకు మాత్రమే కాదు అందరి యొద్దకు వెళ్ళాలి అంటున్నాడు. యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాటలండివి.
ఆయన భూమి మీద బ్రతికున్న కాలంలో చెప్పాడు ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళమని. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆజ్ఞాపిస్తున్నాడు సర్వలోకానికి వెళ్ళమని. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు ప్రకటించిన ఆ సువార్తను ఎవరైతే విని నమ్ముతారో నమ్మి బాప్తీస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అన్నాడు. అలాగే మత్తయి సువార్త 28:19 మీరు చూడగలిగితే సమస్త జనులను మీరు నాకు శిష్యులుగా చేయండి అన్నాడండి. ఆ అపోస్తలులతోనే మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరి యొద్దకు పంపుతున్నాడు? సమస్త జనుల యొద్దకు పంపుతున్నాడు, అందరి యొద్దకు పంపుతున్నాడండి. అంటే యేసుక్రీస్తు వారు ఒక ఇశ్రాయేలుకు సంబంధించిన వాడు మాత్రమేనా? కాదండి, ప్రపంచ ప్రజలందరికీ సంబంధించిన వాడు. ఆయన అందరి వాడని మనకు అర్థమవుతుంది. ముందుగా ప్రవచనాలు ఇశ్రాయేలీలకు మాత్రమే తెలుసు గనక ముందుగా అక్కడికి వెళ్ళమన్నాడు. ఆ తర్వాత వాళ్ళు వాక్యంలో ఎదిగారు, ప్రభు వెంట తిరుగుతూ బాగా బోధ నేర్చుకున్నారు, అనుభవం తెచ్చుకున్నారు. ఇప్పుడు అందరి యొద్దకు వెళ్ళమని ప్రభువు చెప్పాడు. ఇశ్రాయేలీలు అయితే సులువుగా అర్థం చేసుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేఖనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి గనక. అందుకు ముందు వెళ్ళమన్నాడు వాళ్ళ దగ్గరికి. ఈ సత్యం తెలియక చాలామంది ఈ మాటలు పట్టుకొని యేసుక్రీస్తు వచ్చింది ఇశ్రాయేలీల కొరకే, ఆయన వాక్యం చెప్పమన్నది ఇశ్రాయేలీకే, కాబట్టి మీరు ఎందుకు మా మధ్యకు వచ్చి సువార్తను ప్రకటిస్తున్నారని సువార్త ప్రకటించే సేవకులను అడ్డుకుంటున్నారు జ్ఞానం తెలియక. వారి మనోనేత్రములను మనం వెలిగించగలగాలి. మరి అలాగైతే ఆ యొక్క కనాను స్త్రీతో ఎందుకు చెప్పాడు నేను నశించిన గొర్రెల యొద్దకే కాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదని అని మరలా అడుగుతున్నారండి. ఆ మత్తయి సువార్త 15:24 ఉన్నదాన్ని చూసి ఆ సందర్భాన్ని కూడా మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఎందుకు ఆయన ఆ మాటలు చెప్తున్నాడంటే ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూపించి తన ప్రక్కనే తిరుగుతున్న ఇశ్రాయేలీలైన వారిని వెలిగించటానికి. చూడండి అయ్యా, ఆమెలో ఎంత విశ్వాసం ఉందో. నేను మీ మధ్య పుట్టాను, మీ మధ్య పెరిగాను, మీకు వాక్యం చెప్తున్నాను, మేము దేవుని పిల్లలని మీరు చెప్పుకున్నారు, కానీ మీకు ఆ దేవుని మీద అసలు విశ్వాసమే సరిగా లేదు. ఆ అన్యురాలను చూడండి, ఎంత గొప్ప విశ్వాసంతో నన్ను వెంబడిస్తుందో అని చెప్పటానికే ఆమెను పరీక్షించాడండి. ఆమెకు పరీక్ష పెట్టాడు. ఎలా? ఆమె వచ్చి నా కుమార్తెను స్వస్థపరచమని కేకలు వేస్తుంది కదా, ఆయన పట్టించుకోలేదట. పట్టించుకోలేదంటే ఆయనకు తెలియకనా? ఆమె వేస్తున్న కేకలు ఆమెకు తెలియదా అంటే తెలుసు, కానీ పరీక్షిస్తున్నాడు. అంతేకాదు ప్రక్కనున్న వాళ్ళకి తెలియజేయాలి అందరికీ. వెంటనే స్పందిస్తే ఎలా? ఆ మొదటి పరీక్షలో ఆమె నెగ్గిందండి. ఎన్ని కేకలు వేసినా ఆయన పట్టించుకోకపోతే ఆమె నోరు మూసుకోలేదు, అడుగుతానే ఉంది, కేకలు వేస్తూనే ఉంది. అదే పరిస్థితిలో మనం ఉంటే ఇన్ని కేకలు వేసిన ఆయన పట్టించుకోనప్పుడు నా మాట విననప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉండాలని వెళ్ళిపోతాం. కానీ ఆమె మాత్రం ఆ ప్రభువు పెట్టిన పరీక్షలో నెగ్గింది. ఇక ఆయన పెట్టిన రెండో పరీక్ష ఏంటంటే అపోస్తలులు ఏమంటున్నారంటే ఈమె మనం వెంబడి వచ్చి ఊరికే కేకలు వేస్తుంది, ఈమెకు సహాయం చేసి పంపించవచ్చు కదా అని అంటున్నప్పుడు ఆయన అన్నాడు నేను నశించిన ఇశ్రాయేలీయుల యొద్దకే కాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదన్నాడండి. అది పరీక్ష పెడుతూ ఆమెను పరీక్షిస్తూ చెప్పిన మాట. అయినా సరే ఆమె కేకలు వేస్తూనే ఉందట. అంటే నెగ్గిందా లేదా? ఆ దేవుడు పెట్టిన, ఆ ప్రభువు పెట్టిన పరీక్షలో నెగ్గిందండి. ఆలోచించండి, మనమైతే మనమే ఆ స్థలంలో ఆమె స్థానంలో ఉంటే ఆయన వచ్చింది మన కోసం కాదట, ఇక మనం ఎందుకు ఇక్కడ ఉండాలని వెళ్ళిపోతాం. కానీ ప్రభువును విడిచిపెట్టకుండా కేకలు వేయటం మానలేదండి. రెండవ పరీక్షలో కూడా నెగ్గింది. మూడవ పరీక్ష ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు అమ్మా, పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు కదా అంటున్నాడండి. ఈ మాట చాలామంది చదువుకుని ఏమంటున్నారంటే ఆ యేసుక్రీస్తుకు మనమంటే లెక్కలేదు, అన్యజనులైన వారిని కుక్కలతో పోలుస్తున్నాడు, ఇశ్రాయేలీలైన వారిని ఏమో పిల్లలతో పోలుస్తున్నాడు, వాళ్ళేమో పిల్లలట, మనమేమో కుక్క పిల్లలమట. చూసారా ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఆయన ఆమెను పరీక్షిస్తూ పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు కదా అని అడుగుతూ ఆమెను ప్రశ్నిస్తున్నాడు.
ఆమెను పరీక్షిస్తున్నాడు. అయినప్పటికీ ఆమె ఏముంటుందో తెలుసా, అయ్యా కుక్కపిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తింటాయి కదా, నేను కూడా నీవు చేసే సహాయం కోసం ఆశపడుతున్నాను అనగానే అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడండి. ఆ మాట అందరూ తెలుసుకోవాలి ఆయన వెంట ఉన్నవాళ్ళు. చూడండి అయ్యా, ఒక అన్యురాలైన ఈమెలో ఎంత విశ్వాసం కనిపిస్తుంది. ఇంతకాలం నేను మీ మధ్య ఉన్నాను, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను, ఇన్ని మహత్కార్యాలు చేస్తున్నాను, సూచక క్రియలు చేస్తున్నాను, మంచి వాక్యాన్ని బోధిస్తున్నాను, మీరు నా వెంటే తిరుగుతున్నారు, మీరు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు, మేము అబ్రహాము సంతానం అంటున్నారు, మేమే పరలోకానికి వెళ్ళేవాళ్ళమని మీరు అతిశయిస్తున్నారు, కానీ మీలో మాత్రం ఈమెలో ఉన్నంత విశ్వాసం కనిపించట్లేదు అంటున్నాడు. కనుక ప్రియులారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమె విశ్వాసానికే పరీక్ష పెట్టాడు ఆయన. ఎందుకంటే ఆమె విశ్వాసం గొప్పదని ప్రక్కనున్న వారికి తెలియపరచటం కోసం. అంతేకాని ఆయనకు అన్యజనులని ఇశ్రాయేలులని భేదమేమీ లేదండి. ఆ సమయంలో మీరు అక్కడ ఆ భాగాన్ని చదివితే ఆ గడియలోనే ఆమె కుమార్తెను ఆయన స్వస్థపరిచినట్లుగా చూడగలం. అమ్మా నీ కుమార్తె స్వస్థత పొందింది, నీవు వెళ్ళుము అన్నాడండి. మరి ఒకవేళ ఇశ్రాయేలుల కోసమే నేను వచ్చాను అన్నది నిజమైతే ఆయన ఆమె కుమార్తెను స్వస్థపరచకూడదు. ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు అంటే ఆయన వచ్చింది అందరి కోసం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి వాక్యాలు తెలియక చాలామంది బైబిల్ వ్యతిరేకులు ఈరోజు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వచ్చింది ఇశ్రాయేలుల కొరకేనని. అసలు దేవునికి పక్షపాతమే లేదండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరందరూ దేవునికి కుమారులై ఉన్నారు అని పౌలు గారు చెప్తాడు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, మీరందరూ ఏకముగా ఉన్నారు ఆయనలో, మీరందరూ సమానమే, ఆ దేవునికి పక్షపాతం లేదని చెప్పాడు. కనుక ప్రియులారా, దేవునికి పక్షపాతం ఏమీ లేదు. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు అందరి కొరకు నియమించబడ్డాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది అందరి కొరకే, కానీ కొందరి కొరకు మాత్రం కాదు. ఇశ్రాయేలు కొరకే కాదు, ఆయన ఇశ్రాయేలు కొరకు వచ్చాడు, అన్యజనులైన వారందరి కొరకు వచ్చాడు. అందుకే పేతురు గారు అంటున్నారు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. కనుక ఈ మాటలు విన్న మీరు ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ దేవునిలో ఇంకా బలపడుతూ హేతు అడుగు ప్రతి వానికి మీరు సాత్వికంతో సమాధానం చెబుతూ అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించేవారుగా ఉండాలని